ఈరోజు నేను రెండు రకాల మిల్క్ షేకులు చూపించాలనుకుంటున్నాను. సపోటాతో మొదటిగా నేను మిక్సీ గిన్నె తీసుకొనేసి ఇందులోకే నేను సపోటా తోలు తీసేసి ఈ విధంగా ఒక మూడు సపోటాలు తీసుకున్నా. ఇందులోకే పటిక బెల్లం వేసుకున్నా. తర్వాత మేగడ పాలు తీసుకున్నా, మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. తర్వాత వీటిని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాము. చివరిగా నేను ఐస్ క్రీమ్ వేసుకుంటున్నా. ఏ ఫ్లేవర్ అయినా ఐస్ క్రీమ్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి జ్యూస్ రెడీ అయిపోతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సపోటా మిల్క్ షేక్ చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, కూడా మంచిది. మొదటిగా నేను మూడు సపోటాలు తీసుకుంటున్నా. తోలు తీసేసి విత్తనాలు కూడా తీసేసి ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకున్నా. తర్వాత రెండు స్పూన్ల షుగర్ కూడా చక్కెర వేసుకున్నా. ఆల్రెడీ ఉంటుంది సపోటా మిల్క్ యాడ్ చేసి కొద్దిగా పాలు వేసేసుకున్నాను. గ్లాస్ పాలు వేసేసుకొని ఈ విధంగా ఒక గ్లాస్ లెక్ తీసేసుకున్నా. ఒక గ్లాస్ లెక్ తీసేసుకుందాము. తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసిన బాదాములు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను. ఇందులోకి రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నా. తర్వాత ఇందులోకి నేను హార్లిక్స్ వేసుకున్నాను. హార్లిక్స్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల చాలా ఎంతో టేస్టీగా ఉంటే సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. సపోటా జ్యూస్.